వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఫిష్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి చూద్దామండి. శుభ్రంగా ఫిష్ తీసుకొని కడిగించుకోవాలి. అందులో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్, చిటికెడు సాల్ట్, చిటికెడు నిమ్మరసం. ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెడదామండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కింది. చేపలు వేగిపోయాయి కదా, తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చేపల్ని. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నేను చేపలు వేయించి నూనె వేస్తున్నాను. చేపల నూనె చాలా టేస్ట్ వస్తుంది ఈ బిర్యానీకి. యాలక్కాయ అవన్నీ వేస్తున్నానండి. సాజీర అంటారు కదా, కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ పట్టాలండి. ఒక స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కొంచెం, వేయించిన జీలకర్ర పొడి, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, చిలికిన పెరుగు కప్పు, ఇందులో మనం వేయించుకున్న చేపలు ఉన్నాయి కదా వెయ్యాలి.
స్టవ్ కట్టేద్దామండి, ఆపేస్తున్నాం. ఇది దించేసి పక్కన పెట్టుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ పెడదామండి. వాటర్ కాగుతున్నాయి కదా, సాజీరా కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న బియ్యం వేయాలండి. అల్లం వెల్లుల్లి కొంచెం, ధనియాల పౌడర్ కొంచెం, సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సాజీరా వేసాం కదా, అందుకే కలర్ చేంజ్ అయింది. రైస్ అనేది అయిపోయింది, స్టవ్ ఆపేద్దాం. స్టవ్ వెలిగించేసి ఈ ఫిష్ కర్రీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు రైస్ ఉడికించిన రైస్ ఉంది కదా, దాన్ని వేద్దామండి. ఇందులో మళ్ళీ చేపలు వేయించిన నూనె ఉంది కదా, పోయాలి. మళ్ళీ మిగిలిన రైస్ వేసుకోవాలి. ఈ రైస్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఇవి కూడా కొన్ని అప్లై చేసుకోండి. మళ్ళా కొంచెం ఆయిల్, చేపలు వేయించింది ఆయిల్. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, మీ దగ్గర అరటికాయ ఆకుకాయలు ఉంటే ఇలా కప్పేసి దీన్ని ఫోల్డ్ చేసేసేయండి. టిష్యూ పేపర్తోటైనా కవర్ చేసేసేయచ్చు, ఇస్తిరాకుతోనైనా చేయొచ్చు. నేనైతే అరటికాయ ఆకు ఉంది కాబట్టి అరటికాయ ఆకుతోటి కవర్ చేస్తున్నా. ఇలా అండి, ఇలా చేసేసాను. ఒక 2 మినిట్స్ అయినాక చూద్దాం. ఇదిగోండి నేను ఇలా పెట్టాను, 2 మినిట్స్ అయిపోయింది, స్టవ్ ఆపేసుకుందాం. తీసేద్దాం, వేరొక ప్లేట్లోకి తీసుకుందామండి. ప్లేట్లోకి తీసుకుందాం. సింపుల్గా హోటల్ స్టైల్లో ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.